అండ్ వై మోహన్ లాల్ గారు, వై యూ చూస్ హిమ్? బికాజ్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మన ఇక్కడ కూడా, సో వై స్పెషల్లీ మోహన్ లాల్ గారు? అంటే వై నాట్ అదర్స్ అనేది అసలు ఎప్పుడు ఓకే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఎవరిని పెట్టుకున్నా అదే క్వశ్చన్ వస్తుంది. ఓకే, వై నాట్ అదర్స్ అని. వై హిమ్ అంటే అంటే ఎందుకో కథ రాసుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ మోహన్ లాల్ అని చెప్పడం అలవాటు అని అన్న అందరికి కథ చెప్పినప్పుడు అంటే అంటే ఆ క్యారెక్టరు అంటే అలా ఊహించుకుంటారు, ఆ నేమ్ చెప్తే కానీ అది అర్థమవుతాం ఆ స్టేజ్ రంగానే. సో ఫస్ట్ నుంచి అలా అనుకోవడం అలవాటు అయిపోయింది. తర్వాత తెలిసింది మనం ఎక్కువ అనేసుకున్నాము, ఒకవేళ ఆయన నో అంటే ఏంటి పరిస్థితి అని. సో ఒకసారి వెళ్ళి చెప్పేసి నువ్వు అనిపించుకుందాం, మా అయితే ఒక ఫ్లైట్ టికెట్ పోద్ది అంతే. సో అందుకని నేను ప్రొడ్యూసర్ కలిసి బయలుదేరాను కొచ్చిన్కి. ఓకే, వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నారు, సో వింటన్నారు. ఆయన ఫీలింగ్ ఏంటో కూడా మనకు తెలియదు, బట్ వింటన్నారు కదా అట్లీస్ట్. సో వెళ్ళి కట్ చెప్పేసాము, ఆయన షూటింగ్లో ఉన్నారు, బట్ ఎందుకో 2 అవర్స్ సెటెస్ట్ వచ్చి వినేశారు మరి షూటింగ్లో ఉన్నప్పుడు కూడా. కథ అయిపోయింది, టక్కు ఇమీడియట్గా లేచి వెళ్ళిపోయారు. అంటే షార్ట్ రెడీ, అంటే ఒక హాఫ్ అవర్ ముందే షార్ట్ రెడీ అయి ఉంటుంది పాపం, ఇది చెప్పలేక పరిగెత్తారు. విన్ వచ్చేసి నెమ్మది కూర్చొని చాలా బాగుంది అని మేనేజర్ కూడా అడిగేశారు. సో డేట్స్ ఎప్పుడు అనేసాడు ఆయన, నేను బయటకు వచ్చేసి ఆయనకి ఎంటే ఫోన్ ఈజ్ ఇన్ అని. సో అంత ఈజీగా జరిగిపోయిందండి. సరే ఒక ప్రశ్న ఒకటి వదలాలి, ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ డూయింగ్ టుగెదర్ అని. బట్ నా మైండ్లో ఉన్న పిక్చర్ వేరు, ఇది ఇది ఎవరిని ఒక న్యూస్లో సరిపోదు అని ఇద్దరు ఫొటోస్ కట్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి బయట పంపించాం. అంటే వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలి, తెలియాలి. సో అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు టుగెదర్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఆయన వేరే సినిమాలో అది ఇందుకు ఆడియో ఫంక్షన్ లేదో ఫోటో తీసుకొని రెండు చేస్తే నేనేం ఫీల్ అయ్యానో అందరూ అదే ఫీల్ అయ్యారు. అదే ఫస్ట్ లుక్ లాగే సినిమాకి అంత కాంబినేషన్. అది దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు, రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ 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 అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా మీరే ఒక్క నిమిషం మీరే. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా మీరే మీరే.